ఇప్పుడు చాలా సినిమాల విషయంలో ఇటు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు ఓవర్సీస్ లో కూడా బాగా ఆడాలనే ఆశ ఉంటుంది కానీ ఇక్కడ క్లిక్ అయితే అక్కడ క్లిక్ అవ్వదు అక్కడైతే ఇక్కడ అవ్వట్లేదు కొన్ని సినిమాలు మాత్రం రెండు చోట్ల ఆడుతున్నాయి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మాస్ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఆడితే క్లాస్ సినిమాలు అమెరికాలో ఆడుతున్నాయి ఇక ఫ్యామిలీ డ్రామాలు అయితే రెండు చోట్ల ఆడేస్తున్నాయి ఇక మనం అల్లు అర్జున్ విషయానికొస్తే జులై రేసుగుర్రం సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి సినిమాలు లో కూడా బాగానే ఆడాయి ఆ సినిమాలో క్లాస్ కంటెంట్ అనండి లేదంటే ఇంటెలిజెంట్ సీన్లు అనండి అవన్నీ బాగా కలిసొచ్చాయి కానీ సరైనోడు సినిమాతో మాస్ ప్రేక్షకులకు రెడ్ కార్పెట్ వేశారు అల్లు అర్జున్ ఆ దెబ్బతో ఓవర్సీస్ సాయం లేకుండా ఇక్కడే డెబ్బై కోట్ల షేర్ రాబట్టేశాడు కాని అక్కడ మాత్రం ఫ్లాపును కొట్టాడు ఇప్పుడు దువాడ జగన్నాథం సినిమాతో కూడా లో మరోసారి కంగు తిన్నాడు ప్రస్తుతానికి వన్ మిలియన్ డాలర్ల వసూలుకు చేరువులో ఉన్న ఈ సినిమా రెండు మిలియన్లు లేకపోతే మాత్రం ఫ్లాపే వరుసగా అమెరికాలో రెండో ఫ్లాప్ అంటే బన్నీ కాస్త జాగ్రత్త పడాల్సిందే కేవలం మాస్ దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తే అక్కడ పోతాయి అలాగని క్లాస్ సినిమా తీస్తే ఇక్కడ పోతుంది అందుకే బ్యాలెన్స్డ్గా ఉండేలా సినిమా కథలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మాత్రం బన్నీ ఓవర్సీస్ మార్కెట్కు పర్మనెంట్గా గా చొట్టలు పడిపోతాయి Please subscribe. Hi, it's me Purna. Please subscribe.